థ్యాంక్ యూ సార్ మలాకి గ్రంథం మూడవ అధ్యాయం పదిహేను వచనంలో గర్విష్ఠులు ధన్యులగుదురని యహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు అని అంటాడు అదే అలా ధన్యులు గర్విష్ఠులు ధన్యులు కావడం ఏమిటి యహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లడం కాదు గర్విష్ఠులు ధన్యులగుదురు అని చెప్పట్లేదు ఇక్కడ గర్విష్ఠు చెప్పుకొని మీరు గర్విష్ఠులు ధన్యులగుదురు అని మీరు చెప్పుకొనిచున్నారు అంటారు మూడు పదిహేను మళ్ళకిలో మీరు చెప్పుకొనుచున్నారు ఏంటంటే పద్నాలుగు దేవుని సేవ చేయుట నిష్ఫలమని ఆయన కొన్ని సైన్యములకు అధిపతి అవి హో సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ఏమి అని మీరు చెప్పుకుందరు వీటన్నిటి కలిపి దేవుడు ఏమంటాడంటే పదమూడవ వచనంలో నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి అది దేవుణ్ణి గూర్చి గర్వంగా మాట్లాడారు గర్వపు మాటలు పలికారు మళ్ళీ నిన్ను కూర్చి మేమేమన్నాము అని అంటున్నారు కదా నన్ను గూర్చి మీరు చేసిన కామెంట్స్ అన్ని నన్ను చాలా గాయపరిచినాయి అని చెబుతూ మీరు ఇలా చెప్పుకుంటున్నారు యహోవైన భయభక్తులు కలిగిన వాళ్ళే ఇలా చెప్పుకుంటున్నారు అరే మనం భక్తిగా ఉండి ప్రయోజనం ట్రా ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము రాత్రి మగళ్ళు ఇంకా మన అప్పులే తీరలేదు ఆత్మ రక్షణ కొరకు మనం ప్రయాసపడి దేవుని సువార్త చెప్పి మనం దెబ్బలు తింటా ఉంటే దేవుడు మనకి ఏం సాయం చేశాడు రాలేదు సాయం చేయలేదు మరి విరోధులే అందరూ బాగుంటున్నారు ఇదే మాట ఇది ఈ లాంగ్వేజ్ ఆశాపు కూడా అనుకున్నాడుగా డెబ్బై మూడో కీర్తనలో వాళ్ళే అందరూ బాగున్నారు కదా భక్తులే బాగున్నారు భక్తులు అందరూ బాధపడుతున్నారు భక్తులు అందరూ అప్పుల పాలైపోయినారు నిందల పాలయ్యారు ఎదగలేకపోతున్నారు దుష్టులు దుర్మార్గులే బాగున్నారు కదా ఈ లోకంలో వాళ్ళే బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్సులు ఒంటి నిండా ఇంటి నిండా బంగారం బాగా భక్తిగా ప్రార్థన చేసుకొని ఉండేవాళ్ళు పర్ఫెక్షనిస్టులు అందరూ కూడా ఆర్థికంగా చితికిపోయారు భక్తిగా ఉండే ప్రయోజనం ఏంటి అని ఇట్లా కొంతమంది పాస్టర్లు కూడా మాట్లాడగా నేను విన్నా అంటే వెక్స్డ్ అన్నమాట విసిగిపోయారు ముప్పై నలభై ఏళ్ళు సేవ చేసినా కూడా ఇంకా నా అప్పులు తీయలేదు దేవుడు నాకు సాయం చేయలేదు నేను యథార్థంగా న్యాయంగా దేవుని కొరకు జీవిస్తాను దేవుడే ఇస్తాడు అనుకున్నా కానీ బయలుదేరినప్పుడు అదే పేదరికం ఇప్పుడు అదే పేదరికం ముసలిని అయిపోయాను దేవుడు నాకు న్యాయం చేయలేదండి అని అన్న పాస్టర్స్ మాటలు నేను విన్నా కాబట్టి అలాంటి మాటలు మీరు మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ గర్వపు మాటలు మీరు మాట్లాడే మాటలు జ్ఞాపకార్థంగా నా గ నా గ్రంథంలో రాయబడుతు అన్నాడు మూడు పదహారులో అప్పుడు ఎందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకుని చుండగా యహోవా శవయం ఆలకించాను మరియు ఎందు భయభక్తులు కలిగి ఆయన స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు నందు అప్పుడు ఒక టైం పదిహేడు చూడండి నేను దినము రాగా ఆ దినం వచ్చినప్పుడట పద్దెనిమిదిలో అప్పుడు నీతిగల వారెవరో దుర్మార్గులు ఎవరో దేవుని వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు అప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ లోకములో సమృద్ధిగా డబ్బులు అన్న వస్త్రాలు ఆస్తిపాస్తులు కానీ ఆడంబరంగా ఐశ్వర్యవంతులుగా జీవించటమే ధన్యులుగా అవడం అనుకుంటున్నారు ఎవడు ధన్యుడు ఎవడు కాడో ఈ బిల్డింగ్లు కార్లు దీన్ని బట్టి కాదురా నేను నియమించిన తీర్పు దినం వస్తుంది అప్పుడు మీరు కనుగొంటారు ఈ లోకంలో ఉన్నటువంటి పేదరికము లేక ఐశ్వర్యాన్ని బట్టి దేవుడు ఒకరిని ఆమోదించాడు ఒకరిని దీవించలేదు అని మీరు లెక్కలు కట్టకండి అసలు లెక్కలన్నీ ఆ రోజు తేలుతాయి నేను నియమించిన దినము రాగా అప్పుడు మీరు కనుగొంటారు అప్పుడు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అయిపోతాయి చాలా అప్పుల్లో పేదరికంలో పెద్దకి దేవుడి వేణి దీవించలేదురా కనీసం సొంత ఇల్లు కూడా లేదు అనుకున్నవాడు అక్కడ మహారాజా భవనాలు సొంతం చేసుకుంటాడు ఈ భూమి మీద చాలామంది బాగా ధనవంతుడుగా జీవించిన వాళ్ళు అక్కడ పోయినాక పూరి ఓడిసలు ఉంటాయి అప్పుడు తెలుస్తుంది మీకు నేను ఎవరిని ఆమోదించి ముద్ర వేశానో ఎవరి జీవితాన్ని నేను తృణీకరించాను చెప్పడానికి తీర్పు దినం ఉంది ఇప్పటి కాలంలో కాదు ఇప్పటి కాలంలో మీరు నా వాక్య ప్రకారం నడవాల్సిందే ఇప్పటి కాలంలో నా వాక్య ప్రకారం యథార్థమైన భక్తితో మీరు నడవడం ఎందుకంటే తీర్పు దినా బహుమానం పొందడానికి అంతేగాని ఈ భూమి మీద బహుమానాలు పొందడానికి కాదు అంటే ప్రాస్పరిటీ గాస్పెల్ను ఖండిస్తున్నాడు దేవుడు ఓకే ఓకే సార్